ஹாய், வெல்கம் டு பிஸ்னஸ் வீக்கெண்ட். తీవ్ర ఒడుదుడుకుల మధ్య దేశీయ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రారంభించడంతో వారాంతరాన మార్కెట్లు కొంత కోలుకున్నాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 232 పాయింట్లు, నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 10%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 9%, జీ ఎంటర్టైన్మెంట్ 5.5% లాభపడ్డాయి. ఐషియా మోటార్స్, విప్రో 5.5% చొప్పున నష్టపోగా హెచ్డిఎఫ్సి 5% పైగా నష్టపోయి ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ లో నిలిచాయి. ఈ వారంతో మార్కెట్లో ప్రముఖమైన అన్ని కంపెనీలన్నీ క్వార్టర్ వన్ రిజల్ట్స్ ని డిక్లేర్ చేయడం జరిగింది. Q1 క్వార్టర్ రిజల్ట్స్ ని గనక మనం విశ్లేషించినట్లయితే ప్రముఖంగా అన్ని కంపెనీలు మార్కెట్ యొక్క ఎక్స్పెక్టేషన్ ని రీచ్ అవ్వకుండా నిరుత్సాహపరిచాయి. గత వారం మార్కెట్ను విశ్లేషించినట్లయితే మార్కెట్లో జస్ట్ 3 ట్రేడింగ్ డేస్ మాత్రమే మార్కెట్ ట్రేడ్ అయింది. ఒక నేరో రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవటం జరిగింది. ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సిన అంశాన్ని గత వారం చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 42nd ఏజిఎంలో ముఖేష్ అంబానీ ఇన్వెస్టర్స్కి ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ప్రవేశపెట్టడం, అది ప్రముఖంగా మార్కెట్ల మీద ప్రభావితం చూపించింది. నెక్స్ట్ 18 మంత్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ని కంప్లీట్గా డెట్ ఫ్రీ చేయటం మరియు రానున్న కొన్ని సంవత్సరాల్లో రిలయన్స్ జియో మరియు రిలయన్స్ రిటైల్ని మార్కెట్లో లిస్ట్ చేయడం వంటి ప్రముఖమైన అంశాలు మార్కెట్ మీద ఒక పాజిటివ్గా ప్రభావితం చేసి రిలయన్స్ మార్కెట్ క్యాప్కి నియర్లీ 80,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి గత వారం యాడ్ అవటం మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశం. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఇంతవరకు ఏదైతే బ్యాంకింగ్ సపోర్ట్ చేసింది అది కూడా డిసప్పాయింట్ చేయడం చూసాము. ఓవరాల్గా అండ్ గ్లోబల్గా సిగ్నల్స్ చూస్తే కూడా మనకు కొద్దిగా నెగిటివిటీ ప్రివేల్ అవుతున్నట్టు కనబడుతుందండి. అండ్ యూఎస్ మార్కెట్స్లో చూస్తే బాండ్ ఈల్డ్స్ ఆల్మోస్ట్ ఇన్వర్ట్ అవ్వడం చూసాం. ఈ ఇన్వర్షన్ ఈల్డ్ ఇన్వర్షన్ ఏదైతే అంటామో, లైక్ 30 ఇయర్స్ ఈల్డ్స్ మనకి 10 ఇయర్స్ ఈల్డ్స్ కంటే తక్కువగా ఉండడం అండ్ 10 ఇయర్స్ ఈల్డ్స్ నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఈల్డ్స్ కంటే తక్కువగా ఉండడం అనేది నెగిటివ్గా ప్లే చేయబోయే అంశం అండి. సో 30 ఇయర్ ఆల్మోస్ట్ 10 ఇయర్ ఈల్డ్ కర్వ్ వచ్చేసి 1.57 దగ్గర రావడం అండ్ 30 ఇయర్ ఈల్డ్ కర్వ్ ఈల్డ్స్ వచ్చేసి బిలో 2% లెవెల్ రావడం అనేది షోస్ దట్ దర్ ఇస్ అ స్లో డౌన్ ఇన్ గ్లోబల్ ఎకానమీ యాజ్ వెల్. అండ్ ఇంకొకటి దానికి తగ్గట్టుగా మనకి గ్లోబల్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్లో డౌన్ ఇండికేట్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ అందరూ రేట్ కటింగ్ జోన్లో ఉన్నారండి. ఆల్మోస్ట్ న్యూజిలాండ్ కానివ్వండి, ఇండోనేషియా, థాయిలాండ్ ఆల్మోస్ట్ అందరూ కటింగ్ జోన్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ సింగపూర్ ఎకానమీ కూడా కొద్దిగా స్లో డౌన్ అవడం మనం చూస్తూ వస్తున్నాం. సో రాలో చూసుకుంటే గ్లోబల్గా మనకి నెగిటివ్ సిగ్నల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ మేబీ ట్రేడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఆ నెగిటివిటీ కొనసాగుతుంది. అండ్ ఐ మీన్ అన్సర్టైన్ బ్రెగ్జిట్ కూడా దానికి కొద్దిగా సపోర్ట్ చేస్తూ వస్తుందండి ఈ స్లో డౌన్ని. సో ఓవరాల్గా మనకి ఇంటర్నేషనల్ సిగ్నల్స్ అయితే చాలా వీక్గానే ఉన్నాయి. అండ్ గ్లోబల్గా చూసుకుంటే మనకి మన జీసెక్స్ కూడా తగ్గడం చూసామండి, చాలా వోల్టైల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 6.5 లెవెల్స్కి రావడం చూసామండి మన జీసెక్ రేట్స్. అండ్ దిస్ ఫర్దర్ ఇండికేట్స్ దట్ మన ఆర్బీఐ దగ్గర ఇంకొంచెం కట్ చేయడానికి, రేట్ కట్ చేయడానికి లీవే ఉందని చెప్పుకోవచ్చు. మేబీ దట్ మే గివ్ అ కైండ్ ఆఫ్ పుష్. కాకపోతే ఏంటంటే రేట్ ట్రాన్స్మిషన్ అనేది కొద్దిగా ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు, అదొకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. సో ఓవరాల్గా మన బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ మన ఆర్బీఐ కొద్దిగా రేట్ కట్ జోన్లో ఉన్నా కూడా లాస్ట్ లాస్ట్ రేట్ కట్లో 35 బిప్స్ రేట్ కట్ చేయడం అనేది ఇట్స్ అ పాజిటివ్ థింగ్. కాకపోతే ఏంటంటే ఫర్దర్ రేట్ కట్స్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది, బికాజ్ మనకి ఇన్ఫ్లేషన్ దగ్గర కూడా అది ఆ హెడ్ రూమ్ అనేది కనబడుతుంది. సో ఓవరాల్గా ఇన్ఫ్లేషనరీ ప్రెజర్ లేకపోవడం అనేది వన్ థింగ్, దట్ ఈస్ అ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దెర్ ఈజ్ నథింగ్ లైక్ పాజిటివ్ సిగ్నల్స్ అయితే చాలా తక్కువగా కనబడుతున్నాయండి. సో పబ్లిక్ క్యాపెక్స్ అనేది కొద్దిగా ఉన్నా కూడా ప్రైవేట్ క్యాపెక్స్ అనేది డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ బీన్ లైక్ 3 ఇయర్స్ ఐ థింక్ ద ప్రైవేట్ క్యాపెక్స్ హెస్ బీన్ డిసప్పాయింటింగ్ అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే ప్రైవేట్ క్యాపెక్స్ ఇంకా ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు, కన్సిడరింగ్ ద కెపాసిటీ యూటిలైజేషన్ లెవెల్స్. ఇప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే దేర్ ఆర్ 68-72% వరకు ఉన్నాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంకా కొద్ది హెడ్ రూమ్ ఉంది కాబట్టి ప్రైవేట్ సెక్టర్ నుంచి కెపెక్స్ వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు, అట్లీస్ట్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్ డౌన్ ద లైన్ చూసుకుంటే. కాకపోతే ఏంటంటే గ్లోబల్గా అండ్ లోకల్గా కూడా వాల్యూమ్ గ్రోత్ అనేది కనబడకపోవడం అండ్ నియర్ టర్మ్లో కొద్దిగా రిస్పెక్ట్ కనబడకపోవడము, దాంతోపాటు ఎఫ్పిఐస్ విత్డ్రాయింగ్ దర్ మనీ, సో ఫార్ దే విత్డ్రూ అబౌట్ 25,000 crores అండి. సో విచ్ సో షోస్ దాట్ కొద్దిగా దేర్ ఈస్ అ నెగిటివిటీ ఇన్ ద ఎకానమీ అండ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్. అండ్ వీ మన గవర్నమెంట్ కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అనేది కీలకం కాబోతుంది. సో ఇలాంటి టైంలో ఎలాంటి స్టాక్స్ అప్రోచ్ చేయాలి అని అంటే ఐ థింక్ ద స్టాక్స్ హెవ్ బీన్ అట్ ద రీజనబుల్ లెవెల్స్ అండి. మనం 1 ఇయర్ బ్యాక్తో కంపేర్ చేసుకుంటే వాల్యుయేషన్ పరంగా అన్ని కంఫర్ట్ జోన్లోకి రావడం చూస్తాము. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్
13 to 14 మల్టిపుల్ ఫార్వర్డ్ పిఈలో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా కంఫర్ట్ జోన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు, బికాస్ 15+ ఈజ్ అ కాస్ట్లీ లెవెల్ టు ఎంటర్ ఇన్ టు నిఫ్టీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పీపుల్ కెన్ ఎంటర్, కాకపోతే ఏంటంటే ఇంకొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి స్ప్రెడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో సెక్టర్స్ టు వాచ్ ఆర్ లైక్ ఇన్సూరెన్స్ మనం పది పదే చెప్తూ వస్తున్నాం, కొద్దిగా సేఫ్ హేవెన్ సెక్టర్ అండి. అండ్ 2 to 3 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూ ఉన్న వాళ్ళకి మంచి స్టాక్స్ కూడా చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. ఐ థింక్ ఐ విల్ గో విత్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్ మనం పది పది రికమెండ్ చేస్తున్నామండి. అండ్ దర్ ఆర్ ఫ్యూ స్టాక్స్ దట్ వీ హావ్ బీన్ రికమెండ్, ఎందుకంటే కొద్దిగా కన్జంప్షన్ సెక్టర్లో స్లో డౌన్ కనబడుతుంది కాబట్టి కొద్దిగా వాచ్ అండ్ మోడ్లో వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటూ అటెంప్ట్ చేయొచ్చండి క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో. సో ఐ థింక్ క్వాలిటీ స్టాక్స్లో ఎంటర్ అయితే ఇలాంటి టైంలో చీప్ వాల్యుయేషన్స్, కాబట్టి ఐ థింక్ 3 ఇయర్స్ డౌన్ ద లైన్ దోస్ స్టాక్స్ కెన్ బికమ్ మల్టీ బ్యాగర్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది, కొద్దిగా డెట్ బర్డెన్ తక్కువగా ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకోవాలండి. చాలా స్టాక్స్ కూడా వాల్యూ పరంగా చూసుకుంటే అట్రాక్టివ్ జోన్లోకి వచ్చాయి. సో మంచి స్టాక్స్ని డెట్ బర్డెన్ తక్కువగా ఉన్న స్టాక్స్ని ఎంక్వైరీ చేస్తూ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఐ థింక్ వన్ షుడ్ గెట్ టు ద మార్కెట్ బట్ ఇన్ అ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇట్స్ నథింగ్ బట్ ఎస్ఐపి అండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని మనం వాల్యూ ఇన్వెస్టింగ్ ప్లాన్ అని చెప్తాము. ఎందుకంటే స్టాక్స్ అన్నీ కూడా వాల్యూ జోన్లోకి వస్తున్నాయి కాబట్టి మంచి స్టాక్స్ని డెట్ బర్డెన్ తక్కువగా ఉన్నాయి, ప్రమోటర్ ప్రైస్ తక్కువగా ఉన్నాయి, కార్పొరేట్ గవర్నెన్స్ క్వాలిటీ ఎక్కువగా ఉన్న స్టాక్స్ని ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేసుకోవచ్చండి. ఇట్స్ అక్రాస్ ద సెక్టర్స్, నాట్ ఓన్లీ వన్ సెక్టర్ అని చెప్పనండి నేను, ఎందుకంటే సెక్టర్ పరంగా చూసుకున్నా కూడా అన్ని సెక్టర్స్ కొద్దిగా నెగిటివ్ జోన్లో ఉన్నాయి. అండ్ ఆటో కొద్దిగా ఎక్కువగా హిట్ అయింది. అండ్ దాంతోపాటు బ్యాంకింగ్ కూడా కొద్దిగా నెగిటివ్ జోన్లో కనబడుతుంది ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో. ఇంతకుముందు మనకి లాస్ట్ 4-5 ఇయర్స్లో ఏదైతే రిచ్ వాల్యుయేషన్స్ ఉన్నాయో అవన్నీ కొద్దిగా తగ్గాయి కాబట్టి వాల్యుయేషన్ పరంగా చాలా పాజిటివ్గా కనబడుతున్నాయి. స్టాక్స్ లైక్ ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్ కానివ్వండి, డీసీబీ కానివ్వండి, సిటీ యూనియన్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి వాల్యూ జోన్లో కనబడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ టు సమ్ ఎక్స్టెంట్ ఇవన్నీ ఆ వాల్యూ జోన్లో కనబడుతున్నాయి. కొద్దిగా డౌన్ సైడ్ ఉన్నా కూడా ఐ థింక్ వాల్యూ ఇన్వెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఆర్ ఎస్ఐపి మోడ్లో వెళ్తే అవన్నీ యావరేజ్ అవుతాయి కాబట్టి స్టాక్స్ అన్ని కూడా పర్ఫామ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అండ్ కమింగ్ టు ద సెక్టర్ విచ్ ఇస్ లైక్ మన ఫేవరెట్ ఆటో సెక్టర్ ఏదైతే అంటామో, ఇట్ విల్ బి సమ్ టైమ్ అండి. నా ఒపీనియన్ మేబీ అనదర్ 2 quarters విల్ రిక్వైర్ ఫర్ ద క్లారిటీ. గవర్నమెంట్ నుంచి కూడా మన క్లారిటీ కావాలి రెగ్యులేటరీ పరంగా. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత స్టాక్స్ అన్ని మంచి వాల్యూ జోన్లో ఉన్నాయి కాబట్టి ఎస్ఐపి మోడ్ అటెంప్ట్ చేసుకోవచ్చండి ఆటో స్టాక్స్ని కూడా. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జియో ఫైబర్ సేవలపై సస్పెన్స్ వేడింది. వచ్చే నెల 5 నుంచి జియో ఫైబర్ సేవలను ప్రారంభించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. దీంతో ఒకే కనెక్షన్తో ఇంటర్నెట్, డిటిహెచ్, ల్యాండ్లైన్ సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో ప్రెస్టీజియస్ తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం జరిగిన రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ జియో ఫైబర్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 5తో జియో లాంచ్ అయి 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కమర్షియల్ బేసిస్లో జియో ఫైబర్ సేవలను ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. జియో హోమ్ బ్రాడ్బ్యాండ్లో భాగంగా సెకనుకు 1 GB స్పీడ్తో 100 GB ఇంటర్నెట్, ఉచిత ల్యాండ్లైన్ సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్, UHD సెటాప్ బాక్స్ను అందించనున్నట్లు చెప్పారు. 1600 నగరాల్లోని 2 కోట్ల నివాసాలు, 1.5 కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్ను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. టుడే ఐ వాంట్ టు అనౌన్స్ దట్ స్టార్టింగ్ 5th September ఆన్ ద 3rd anniversary ఆఫ్ జియోస్ లాంచ్ వి ఆర్ లాంచింగ్ జియో ఫైబర్ services on a commercial basis across India. Jio Fiber will launch with a lineup of simple and easy to understand tariff plans. Jio Fiber plans will start with 100 Mbps at the lowest end. And we will have plans to go all the way to 1 GBPS or 1000 Mbps. So India will have quality of broadband that is no less than anybody in the world. Jio setup box dwara prapanchamlo ye pranthanikaina conference dwara video call sevalu uchitanga chesukovachu. Nelaku 700 nunchi 10000 tariff plan lo Jio fiber sevalu ponduchu. Internet of things no deshavyaptanga vistaristamani 2020 January 1 nunchi Jio commercial internet of things sevalu andubatloki vastayani Mukesh Ambani annaru. జియో గిగా ఫైబర్ ద్వారా సోషల్ గేమింగ్ పేరుతో మల్టిపుల్ గేమింగ్ సేవలను అందించనున్నట్లు చెప్పారు. అలాగే మిక్స్డ్ రియాలిటీ పేరుతో సరికొత్త వర్చువల్ రియాలిటీ సేవలు అందించనున్నట్టు ఆయన వెల్లడించారు. జియో ఫైబర్ ప్లాన్స్ విల్ బి ప్రైస్డ్ బిట్వీన్ 700 rupees టు 10,000 rupees a month టు సూట్ ఎవ్రీ బడ్జెట్ అండ్ ఎవ్రీ నీడ్.
and every segment. Customers should pay for only one service, either voice or data, and not both. With this, I am pleased to announce that voice calls from home to any Indian operator, mobile or fixed, will be absolutely free forever. Many of us pay for and keep track of multiple subscriptions to multiple applications just to watch our favorite movies and TV shows. లైఫ్టైమ్ వ్యాలిడిటీతో భారత్లోని ఏ టెలికాం ఆపరేటర్కైనా జియో ఫైబర్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రీమియం జియో ఫైబర్ కస్టమర్లు సినిమా విడుదలైన రోజే తమ ఇంట్లో చూసుకోవచ్చు. జియో ఫస్ట్ డే ఫస్ట్ షోగా పిలిచే ఈ సేవలను వచ్చే ఏడాది మధ్యలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ప్రారంభ ఆఫర్ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్ తీసుకునే జియో ఫైబర్ కస్టమర్లకు రిలయన్స్ స్పెషల్ ఆఫర్ను కూడా ప్రకటించింది. ఆఫర్లో భాగంగా హెచ్డి లేదా 4K ఎల్ఈడి టీవీ సెటప్ బాక్స్ను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది. బిజినెస్ వీకెండ్ లో ప్రిషార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. బంగారం ధరకు మళ్లీ రెక్కలు వచ్చాయి. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధర జోరు కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర 500 రూపాయలు పెరిగి 38,500కు చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. పారిశ్రామిక యూనిట్లు, నాణ్యాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండి ధర కూడా 380 రూపాయలు పెరిగి 44,700కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం బంగారం ధర శాంతించింది. ఓన్స్ బంగారం ధర $17.26 తగ్గి $1,513 పలుకుతోంది. భారత ఆటో రంగంలో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో వాహన రంగం తీవ్ర దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపారు. వెంటనే తమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉద్దీపన పథకాన్ని ప్రకటించాలని ఆటోమేకర్స్ కోరుతున్నారు. గత 2 దశాబ్దాల్లోనే తొలిసారిగా ఆటో రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సియామ్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత 19 ఏళ్లలో తొలిసారిగా ఆటో రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 300 డీలర్షిప్లు మూతపడ్డాయి. ఇప్పట్లో ఆటోమొబైల్ రంగం కోలుకునే అవకాశాలు లేవు కాబట్టి మరిన్ని షోరూంలు మూతపడే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. కార్ సేల్స్లో రివర్స్ గేర్ వరుసగా 9వ నెలలోనూ కొనసాగింది. గత ఏడాదితో పోలిస్తే జూలైలో వాహనాల అమ్మకాలు 18% క్షీణించాయి. గత నెలలో ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 31% క్షీణతతో 2,790,000 యూనిట్లకు పడిపోయాయి. మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 36% క్షీణతతో 122,956 యూనిట్లకు తగ్గాయి. వాహనాల అమ్మకాలు గతేడాది జూలైతో పోలిస్తే 16.82% పడిపోయాయి. ఇక మన దేశంలోని ఆటో మేజర్ మారుతి సుజుకి మార్కెట్ వాల్యుయేషన్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 18.3% తగ్గింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఆటో సెక్టర్ ఇండెక్స్ 23% పతనమైంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం కూడా ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపుతోంది. దీనికి తోడు ఫైనాన్స్ ఇచ్చే కంపెనీలు తీవ్ర ఇబ్బందుల్లో ఉండడంతో ఫైనాన్స్ దొరకపోవడం మరో సమస్యగా మారింది. సంక్షోభాన్ని నివారించడానికి వెంటనే రంగంలోకి దిగాలని, ఉద్దీపన ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ఇక వాహన కంపెనీలు ఫెస్టివల్ సీజన్పై గంపెడాశలు పెట్టుకున్నాయి. కొత్త కొత్త మోడల్స్ను మార్కెట్లోకి రిలీజ్ చేసి కస్టమర్ల చూపును తమ వైపుకు తిప్పుకోవడానికి ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశాయి. దీనికి తోడు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి సేల్స్ గణనీయంగా పెంచుకోవాలని భావిస్తున్నాయి. హైదరాబాద్లోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో 7వ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ ఎక్స్పో 2019 ప్రారంభమైంది. ఐయాడ్స్ అండ్ ఈవెంట్స్ గ్రూప్ నిర్వహిస్తున్న ఈ ఎక్స్పో రేపటి వరకు జరగనుంది. ఈ ఎక్స్పోలో నిర్మాణ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొన్నాయి. ఈ ఎక్స్పో ద్వారా మార్కెట్లో అందుబాటులో ఉన్న సరికొత్త ఉత్పత్తులు, టెక్నాలజీల గురించి సందర్శకులు తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. హైదరాబాద్లో జిఎల్ఎల్ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఏర్పాటైన ఈ కార్యాలయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. గత 5 ఏళ్లుగా నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుందని, నగరాభివృద్ధిలో జేఎల్ఎల్ గ్రూప్ పాత్ర గొప్పదని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. ఐటీ రంగానికి గతంలో బెంగళూరు కేంద్రంగా ఉండేదని, ప్రస్తుతం హైదరాబాద్ నగరం బెంగళూరును అధిగమించి ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జేఎల్ఎల్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్,
జేఎల్ఎల్ హైదరాబాద్ శాఖ ఎండీ సందీప్ పట్నాయక్లతో పాటు పెద్ద సంఖ్యలో బిల్డర్లు పాల్గొన్నారు. In the growth story of this wonderful city of Hyderabad, JLL has played a fabulous part, and I'm delighted that you're expanding and you're going to do much more. You know, the IT exports of this region, this state, were about 52,258 crores for the financial year ending 2014 March 2013-14. Myself and the then IT secretary, you know, I was IT minister then, so we said, what can we do to beat Bangalore? It seemed a bit audacious, it seemed a bit too much to ask. This just might be the year, because a strong indicator of growth is obviously the office space absorption, and a strong indicator of employment created is also the office space absorption in any city. So this just might be the year where we will be beating Bangalore by possibly, if not a mile, at least by an inch. I see a lot of you are from Bangalore, and therefore you're not wanting to clap. But nevertheless, we'll still beat you. I'm not nice when it comes to competition. Looking at the momentum that Hyderabad is going through right now, I would like to assure all the builders, all the companies that are present in this room, including, you know, our own JLL here, I would like to assure you, we believe, this government believes, that Hyderabad's story has just begun. The reason why I say this with a lot of confidence is because we are constantly working, we are constantly improving, and I am a firm believer that with other nations becoming more and more expensive, other nations becoming more and more difficult to do business in, I think India is that one bright spot, and within India, I do believe that Hyderabad and Telangana will continue to shine brighter, bigger, and with the help of JLL, with the help of other friends of ours in the industry here. It has been a great journey for JLL. From 6 people, I was the first employee of JLL in 2005. 14 years after that, we have now 1200 people in JLL, and you see a new office, and I would like to thank each and every JLL employee here. Currently, we are managing more than 50 million square feet of property management and facility management. జేఎల్ఎల్ వాళ్ళు కేటీఆర్ గారి ద్వారా పెద్ద ఆఫీస్ స్పేస్ని నాలెడ్ సిటీలో ఓపెన్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు జేఎల్ఎల్. బ్యూటిఫుల్ ఆఫీస్ అండ్ వెల్ ప్లాన్డ్ అండ్ హ్యూజ్ ఆఫీసు. సో దిస్ షోస్ దట్ హైదరాబాద్ ఈజ్ బూమింగ్. ఎందుకంటే ఇంత పెద్ద ఆఫీసు, వాళ్ళు చిన్న ఆఫీస్ చాలా పెద్ద ఆఫీస్కి వచ్చారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గొప్పగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఇది ఒకటి. అలాగే జేఎల్ఎల్కి క్రెడై కూడా అవినాభావ సంబంధం ఉంది. ఎస్పెషల్లీ క్రెడై నేషనల్ లెవెల్లో కన్వెన్షన్ చేసినప్పుడు, నాటకాన్ చేసినప్పుడు జేఎల్ఎల్ మాకు ఆల్వేస్ పార్ట్నర్స్గా ఉంటుంది. అలాగే జేఎల్ఎల్ క్రెడై కలిపి ఎన్నోసార్లు మనము రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా చేయడం జరిగింది. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ జేఎల్ఎల్ అండి. జేఎల్ఎల్తో మాకు 10 ఇయర్స్ అనుబంధం ఉంది. ఎవ్రీ ఇయర్ మా ప్రాపర్టీ షోస్కి జేఎల్ఎల్ నాలెడ్జ్ పార్ట్నర్స్కి ఉండేవారు. ఈ కొత్త ఆఫీస్ చాలా బాగుంది. జేఎల్ఎల్కి ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇవి వరం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.